తో ఈ ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి నియంతగా నిరంకుశంగా ప్రతిపక్షాలని అంతమొందించాలని లక్ష్యంతో చేసేటువంటి దురగతాలకు నిరసనగా అనంతపురంలో జిల్లా ముఖ్య కేంద్రంలో ఈరోజు గత 2 రోజులుగా రిలే నిరాహార దీక్ష అనంతపురం నియోజకవర్గంలో మొదలుపెట్టడం జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున దశల వారుగా ఈ దీక్షలో అందరూ కూడా పాల్గొంటున్నారు. ఈరోజు దళిత నేతలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకటి ఆలోచించాలా, జగన్మోహన్ రెడ్డి 74 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిని మానసికంగానో శారీరకంగానో హింసిస్తే ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతింటుందేమో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క ఆత్మస్థైర్యం రాష్ట్రంలో దెబ్బతింటుందని ఒక భ్రమలో పడ్డాడు. ఎందుకంటే మీరు ఎంత ఎత్తున ఉక్కుపాదంతో అణిచిపోయాలని చూస్తే రెట్టింపు ఉత్సాహంతో రెచ్చిపోయే పరిస్థితి వస్తుంది. ఆ విధమైనటువంటి ఆలోచన లేకుండా మీరు చేయడం చాలా దురదృష్టకరం. ఒకటి ఆలోచించాలి, గతంలో మీరు ముఖ్యమంత్రిగా లేని సమయంలో కాంగ్రెస్ పార్టీలో మీ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంపీగా తమరుండి రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండి ఆ రోజు అవినీతి అక్రమాలకు పాల్పడితే ఆనాటి ప్రభుత్వాలు మీ మీద చర్యలు తీసుకున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదు. ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడడానికి ప్రజా మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలని బయటపెట్టడం జరిగింది అంతే. కానీ ఈరోజు మీరు అధికారంలో ఉండి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే ఈ తప్పుడు కేసులు బనాయించడం, 22 మాసాలుగా ఏం చేస్తున్నారు మీరు? ఎఫ్ఐఆర్లో పేరుందా? మీకు అసలు అవినీతి జరిగిందని ఎవరు ఫిర్యాదు చేశారు? పివి రమేష్ గారి సమాచారం మేరకనే. పివి రమేష్ గారు ఏమంటున్నారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక దళిత నేత, దళిత ముద్దుబిడ్డ, అసలు చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి నేను చూడలేదు, ఆయన క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాడు. అదేవిధంగా వికాస్ కల్వేర్కర్ ఎండి, ఈ డిజైనింగ్ టెక్ ఎండిగా చైర్మన్గా ఉన్న వ్యక్తి, మా దగ్గర ఈ స్కిల్ డెవలప్మెంట్ కింద డబ్బులు నిధులు వచ్చాయి, మేము ఖర్చు పెట్టాం, మా దగ్గర అకౌంట్లు ఉన్నాయి, రాండి కావాలంటే చూపిస్తానని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తూ ఉంటే, డబ్బులు మాకు వచ్చాయని చెప్తూ ఉంటే మేము ఎవరికి 1 రూపాయి డబ్బు ఇవ్వలేదంటే అతని మీద చర్య లేదు, మరి అతన్ని విచారించే పరిస్థితి లేదు. అంటే సంబంధం లేని వ్యక్తిని ముఖ్యమంత్రి అకౌంట్లో పడ్డాయా? పోనీ ముఖ్యమంత్రి ఏమైనా ఆ స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడైనా పొరపాట్లు జరగమని చెప్పి చెప్పాడా? అసలు అసెట్స్ ఉన్నాయా లేదా, ఆ ఎక్స్పెండిచర్ ఏంటని చూడుకోకుండా ఎంక్వైరీ చేయకుండా చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైంది. ఈ స్కిల్ డెవలప్మెంట్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి. మన ఎస్కేలో ఏం భాగవతం జరుగుతుంది, మిగిలిన చోట్ల ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా రేపు మొన్నడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారిని మీరు జైల్లో ఉంచితే అంత ప్రజాదరణ తెలుగుదేశం పార్టీకి వస్తుంది. మీ మీద ప్రజల్లో ఆగ్రావేశాలు పెళ్ళిపోతాయి. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీకి పుట్టుకత లేకుండా మీరు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు తప్ప వేరే కాదని తెలియజేస్తూ ఈ నిరంతరం ఈ రిలే నిరాశ కొనసాగుతూ ఉంటుంది. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకారం జిల్లా ముఖ్య కేంద్రంలో ఏ విధంగా చేయాలని చెప్పి దాన్ని భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటాం.